స్వీడన్లో కామక్రీడలు, కామక్రీడలు అంటే ఇంకోలాగా ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని టోర్నమెంట్స్ లాగే, స్విమ్మింగ్ టోర్నమెంట్ లాగే, రకరకాల టోర్నమెంట్స్ లాగే ఇది కూడా సెక్స్ టోర్నమెంట్ అనేది తీసుకొచ్చి ఎప్పటి నుంచో జరుగుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియా పెరిగిన తర్వాత బాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఎన్నో టోర్నమెంట్లు చూసాం మనము, ఈ కామక్రీడలు ఏంటి అసలు? మీరు అన్నట్టు ఎప్పటి నుంచో జరగట్లేదు, ఇదే ఫస్ట్ టైం. లేదు, ఆల్రెడీ 2021 లో కూడా ఉంది. ఇది యూరోపియన్ దీంట్లో జరగడం స్వీడన్ లో ఫస్ట్ టైం. యూరోపియన్ సెక్స్ టోర్నమెంట్ అది ప్రైవేట్ గా జరిగేవి. ఒక గవర్నమెంట్ నేషనల్ వైడ్ గా, యూరోప్ వైడ్ గా, నేషనల్ వైజ్ ఇది ఫస్ట్ టైం. ప్రైవేట్ వి జరుగుతున్నాయి క్లబ్బుల్లో, అక్కడెక్కడ టోర్నమెంట్స్ పెడతారు వాళ్ళు, అది చిన్న చిన్నవి. అట్లాగే ఒక నేషనల్ టోర్నమెంట్ అది కూడా యూరోపియన్ వైజ్ ఆల్ కంట్రీస్కి ఇది ఉంది, ఓన్లీ ఫర్ యూరోప్ యూరోపియన్ సెక్స్ ఛాంపియన్. చుట్టుపక్కల యూరోపియన్ ఐలాండ్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా ఇంకా యూరోప్లో. యూరోపియన్ సెక్స్ ఛాంపియన్షిప్ దీని పేరు. అవును, స్వీడన్లో ఈ మధ్య కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. దాంట్లో స్వీడన్ సెక్స్ ఒక అకాడమీ లాంటిది పెట్టారనమాట. దాని గురించి నేను చెప్తాను. ఇంతకుముందు వీళ్ళు ఈవెంట్ చేశారు చాలా, అది ఉంది. ఇది చేయలేదు, ఛాంపియన్షిప్ పోటీ చేయలేదు. వీళ్ళు మొన్న ఇటీవలనే ఒకటి పెట్టారు. ఆఫీసులో ఎవరైనా మేము సెట్ చేసుకుంటాము ఒక గంట పర్మిషన్ ఏంటంటే పెయిడ్ అవర్ కింద ఇస్తున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట స్వీడన్లో. ఇద్దరు ఆఫీసులో ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు పెళ్ళి అయిందా లేదా ఇవన్నీ వాళ్ళకి అనవసరం. మేము మాకు ఒక గంట పర్మిషన్ కావాలి, మేము సెక్స్ చేసుకోవాలి అంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఆ గంటకి కట్ చేస్తారు వాళ్ళ శాలరీలో నుంచి. అటువంటి ఒక ఇది కూడా ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ ఆఫీసుల్లో. సో ఇది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ లైంగికత అనేది కూడా ఒక స్పోర్ట్ లాంటిది. సో దాన్ని కూడా మేము ప్రోత్సహించాలి, దానికి కూడా ట్రైనింగ్ కావాలి, దానికి నాలెడ్జ్ కావాలి. అంటే పశువుల్లాగా కలిసేది కాదు ఇది, దాన్ని కూడా ఒక ఇదిగా చూస్తాము అని చెప్పి ఇది మొత్తం 6 వారాల పాటు జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు మాత్రం అబ్బాయిలు అమ్మాయిలు పాల్గొనాలి. రోజుకి 6 గంటలు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో 3 జూరీ సభ్యులు ఉంటారు. అట్లా జూరీ సభ్యులే కాకుండా ప్రేక్షకులు కూడా ఓటింగ్ వాళ్ళకి కూడా ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ జంటలకు ఓటేయచ్చు వాళ్ళు కూడా. తర్వాత పార్టిసిపెంట్స్ ఏం చేయాలంటే ప్రీప్లే ప్లే అవన్నీ ఉంటాయి. అంటే ఫోర్ ప్లే ఉంటుంది, దాంట్లో ఒకరిని ఒకరు అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తారు, సెడ్యూస్ చేసుకోవడం ఎలా చేసుకుంటారు, ఫోర్ ప్లే ఏంటి, తర్వాత ఓవరాల్గా ఏం చేస్తారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య జంటల మధ్య కెమిస్ట్రీ ఏముంటుంది, మసాజ్ లాంటివి చేస్తారా. సో ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఇండియన్ కామసూత్ర టెక్స్ట్ బుక్ ఉంది కదా, వాచ్యాయన్ రాసిన కామసూత్ర, దాంట్లో ఫాలో అయ్యి ఆ భంగిమలు ఏమైనా చేస్తే బోనస్ పాయింట్లు కూడా పడతాయి. సో ఎందుకంటే కామసూత్రంలో అసాధ్యమైన భంగిమలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అది మనుషులు మామూలు వాళ్ళు చేయలేరు. గొప్ప యోగా అవన్నీ వచ్చుంటే కానీ ఆ భంగిమలు చేయలేరు అనమాట. అటువంటి భంగిమల గురించి కూడా వాచ్యాయనుడు చెప్పున్నాడు. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా వాచ్యాయన కామసూత్రం అనేది వెరీ పాపులర్ అయింది. అంటే ఇది ఎందుకు ఈ టోర్నమెంట్ ఇంత పాపులర్ అవుతుందంటే, ఇప్పటి వరకు నేషనల్ వైడ్ ఎవరు కూడా ఒక దేశం అథెంటిక్గా దీన్ని జరిపింది లేదు. ఇండివిజువల్గా ఇప్పుడు మనం థాయిలాండ్లో కూడా చేస్తున్నాం. అవునవునవును, అట్లాంటివి ఉన్నాయి. జర్మనీలో కూడా ఇటువంటి చాలా క్లబ్బులు ఉన్నాయి. అండ్ న్యూడ్ బీచెస్లో కూడా ఇట్లాంటి ఈవెంట్స్ చాలా ఉన్నాయి. అవి ఉన్నాయి, కానీ ఇదేంటంటే డైరెక్ట్గా జంటలకి స్పోర్ట్ లాగా దీన్ని కూడా ఒక ఛాంపియన్షిప్ పెట్టి దీంట్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చి ఆ జంటకి ఇలా పెట్టడం అనేది, నేషనల్ వైడ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. స్వీడన్ కొంత అడ్వాన్స్డ్గా ఉందని చెప్పచ్చు. యూరోపియన్ కల్చర్లోనే ఒక బ్రిటన్ తీసేస్తే యూరోప్లో మిగతా ఫ్రాన్స్ కానీ ఇటువంటి దేశాల్లో కొంత అడ్వాన్స్డ్ ఇది ఉంటుంది అనమాట. బ్రిటన్లో కన్జర్వేటిజం ఎక్కువ ఉంటుంది. మనకు బ్రిటన్ నుంచి వచ్చిన కన్జర్వేటిజమే ఇండియాలో కూడా డామినేట్ చేసింది. నిజానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియాలో కూడా సెక్స్కి సంబంధించి ఇంత రిస్ట్రిక్షన్స్ లేవు మనకి. కామసూత్ర ఇక్కడే పాపులర్, ఇక్కడే పాపులర్ అయింది. కామసూత్రనే కాదు, చాలా ఉన్నాయి. అనంగరంగం కళ్యాణములు, అనంగరంగం ఉంది, అట్లాంటి కొక్కోకం ఉంది, ఇట్లాంటి టెక్స్టులు చాలా ఉన్నాయి. తెలుగులో కూడా మనకి కంప్లీట్గా బూతు కావ్యాలు కూడా తెలుగులో ఉన్నాయి. అప్పట్లో అది బ్యాన్ కాదు. ఈవెన్ నిన్న కూడా మనం చెప్పుకున్నాం, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నాయి, తర్వాత విగ్రహాలు బూతు అంటే న్యూడ్ విగ్రహాలు ఉన్నాయి. దేవాలయాల మీద కూడా వివిధ భంగిమల్లో రతిక్రీడల్లో ఉండే విగ్రహాలు కూడా ఉన్నాయి, ఓన్లీ న్యూడే కాదు.
అవన్నీ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి షాక్ అయ్యారంట వాళ్ళు ఈ గుళ్ళు మీద ఇవన్నీ చూసి. ఎందుకంటే వాడికి విక్టోరియన్ మొరాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచి అక్కడ మొరాలిటీ ఉంది వీటన్నిటినీ, అంటే పబ్లిక్ ప్లేసులు ఎలా ఉండాలి, ప్రైవేట్ ప్లేసులు ఎలా ఉండాలనేది ఒకటి ఉంది వాళ్ళకి. మనకిక్కడ అది లేదు. అంటే ప్రీ మోడర్న్ సమాజాల్లో, ఆధునిక పూర్వ సమాజాల్లో నైతికత వేరు, ఆధునిక తీసుకొచ్చిన నైతికత వేరు, ముఖ్యంగా విక్టోరియన్ పీరియడ్ తీసుకొచ్చిన మోరల్స్ కానీ అవి వేరు. వాటినే మనం అడాప్ట్ చేసుకున్నాం. అసలు నీతి మోరల్ స్టోరీ అనేది మనకు లేదు. మనకు అంతకుముందు నీతి అంటే అర్థమైందంటే దైనందిన జీవితంలో ఎలా బతకాలి అనే ఒక వాటిని గైడ్ చేసే విధంగానే మనకి ముఖ్యంగా పంచతంత్ర కథలు కానీ ఇవన్నీ చెప్పేది ఏంటంటే మనకు అనేక సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి, ఫ్రెండ్షిప్కి ఎంత ఇంపార్టెంట్ ఉంది, వ్యక్తుల్ని ఎలా డీల్ చేయాలి, ఏదన్నా ప్రమాదం వస్తే ఎలా డీల్ చేయాలి, ఇలాంటి కథలే ఉంటాయి పంచతంత్రంలో. అవి నీతి కథలు కాదు. బ్రిటిష్ అర్థంలో నీతి కాదు. మన బ్రిటిష్ వాళ్ళు ఏమంటే నీతి తీసుకొచ్చారు, తీసుకొచ్చి మన టెక్స్ట్లను కూడా మార్చేశారు. దీని మీద కూడా మనకు చాలా పరిశోధన ఉంది. తెలుగులో కూడా వెల్చేరి నారాయణరావు గారని దీన్ని మొత్తం డీటెయిల్గా వివరిస్తూ ఈ మాట అనే పత్రికలో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు, వండర్ఫుల్ ఆర్టికల్ అది. అది కంపల్సరీ అందరూ చదవాలి. అంటే నీతి అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన నీతి ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ యాంగిల్లో ఇప్పుడు ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మనకి ఏ స్థాయిలో అయిపోయిందంటే సెక్స్ గురించి ఓపెన్గా మాట్లాడటమే పాపంలాగా అయిపోయింది. నిజానికి అది అంతకుముందు లేదు. మనకి దాదాపు 2000 సంవత్సరాలకు ముందే వాత్స్యాయన కామసూత్ర రాశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన గొప్ప ముని, ఆయన ఈ టెక్స్ట్ని రాశారంటే దీనికి ఉన్న యొక్క ప్రాముఖ్యత జీవితంలో మనకు అర్థమవుతుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే అదేదో తప్పని మాట్లాడకూడదని అనేది వచ్చింది. మనకు కూడా సమరం వచ్చే వరకు కూడా ఇక్కడ సెక్చువల్ ప్రాబ్లమ్స్ని కూడా ఎవడికి చెప్పుకోలేక వాళ్ళకి వాళ్ళకి మగ్గేవాడు. సమరం వచ్చి దాన్ని బ్రేక్ చేశాడు మనకి 80స్లో ఆయన ఆంధ్ర జ్యోతిలో ప్రశ్నల సమాధానంతో మొదలుపెట్టి తర్వాత స్వాతి అవన్నీ తర్వాత వచ్చాయి. బట్ బుక్స్ తీసుకురావడం, ఓపెన్గా చర్చించడం, లైంగికపరమైన ప్రాబ్లమ్స్ని ఇవన్నీ ఆయన చేశాడు. సో ఇప్పటికీ కూడా సమాజాల్లో ఈ ట్యాబు ఉంది. మనకు ఒక రకమైన హిపోక్రసీ ఉంటుంది. ఒక పక్క మనం పోర్ను ఓపెన్ చేస్తాము, ఇంకొక పక్క సినిమాల్లో చిన్న క్లీవేజ్ కనబడినా బ్యాన్ చేస్తాము. ఇటువంటి మనకి ఇంకా హిపోక్రసీ అనేది, ఒక పక్క సిగరెట్లు తాగమని ప్రోత్సహిస్తాము, ఇంకొక పక్క సినిమాల్లో సిగరెట్ తాగుతుంటే కింద సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం ఉండడం. ఆరోగ్యానికి హానికరం నీకు తెలిసినప్పుడు ఎందుకు అలౌ చేస్తున్నావు సిగరెట్ల అమ్మకాన్ని, ఉత్పత్తిని, అంటే మళ్ళీ డబ్బులు కావాలి. సో ఇటువంటి ఒక ద్వంద్వ ప్రమాణాలు మనకి సెక్స్ విషయంలో కూడా ఉన్నాయన్నమాట. ఓపెన్గా చర్చించడం, పిల్లలతో కూడా ఓపెన్గా చర్చించడం అనేది లేదు, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. సో దానివల్ల కూడా రేపులు ఎక్కువ పెరుగుతున్నాయనేది కూడా ఒక స్టడీ చెప్తుంది. ఓపెన్గా ఉంటే వాళ్ళకి అనవసరమైన క్యూరియాసిటీ పోతుంది కదా. ఆ రకంగా ఈ గేమ్స్ ఉపయోగపడతాయని స్వీడన్ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిల అబ్బాయిలు నమోదు చేసుకున్నారు. ఇంకా కూడా ఇతర కంట్రీల్లో కూడా ఇటువంటి టోర్నమెంట్స్ పెరిగే అవకాశం ఉంది యూరప్లో. అట్లీస్ట్ మన దేశంలో కష్టం అనుకోండి, ఇక్కడ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కష్టం, అసలు సాధ్యం కాదు. ఏదేమైనా ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇదని చెప్పచ్చు. దీనికి సంబంధించి నెటిజన్లు కూడా డిఫరెంట్గా స్పందిస్తున్నారు. అందరూ కూడా క్యూరియస్గా మేము కూడా వెళ్ళి చూడొచ్చా, అక్కడ ఎవరు చూడొచ్చు, దానికి ఏమైనా ఫీజు ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు. దాని విధి విధానాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడైతే టోర్నమెంట్ని ప్రకటించారు, దాంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. రోజుకి 6 గంటలు ఉంటుంది, తర్వాత 6 వారాల పాటు జరుగుతుంది కంటిన్యూస్గా. దీంట్లో కొన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. అలాగా ప్రకటించారు. దీంట్లో ఏవే విషయాల్ని ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ని అనేది కూడా వచ్చాయి. టైటిల్స్ కూడా ఉన్నాయి కానీ మాట్లాడుకోవడానికి కనీసం రెండోది ఏంటంటే సౌండ్స్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. విజువల్లే కాక చాలా ఉన్నాయి వాళ్ళు సౌండ్స్, వాళ్ళు ఎలా ఒకరినొకరు ఎట్లా ఇంప్రెస్ చేసుకుంటున్నారు. ఇదంతా ఇదేంటి, ఒక స్పోర్ట్ లాగా, గేమ్ లాగా. సో ఒక స్పోర్ట్ను ఎలాగైతే చేస్తారో ఇది కూడా ఒక స్పోర్ట్ లాగా. జస్ట్ ఆ కార్యమే కాదు, దానికి ముందు వెనక్కి కూడా వాళ్ళు ఎలా డీల్ చేస్తారో, అట్లాగే ఆ జంటల మధ్య కెమిస్ట్రీ కూడా,
అంటే సెలెక్ట్ చేసుకునే పార్ట్నర్లు కూడా ఇది వచ్చి ఆడమగ పార్ట్నర్స్తోనే ప్రధానంగా ఉంది. హెట్రో అంటాం కదా, హెట్రో అంటే ఆడమగ మధ్య జరిగే రతి కార్యక్రమాలని హెట్రో సెక్సువల్ ఇది అంటారు. అంటే సేమ్ సెక్స్ ఇవన్నీ లేవు ప్రజెంట్ అయితే, ఇవన్నీ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత తర్వాత. సో ఇది యూరోపియన్ సెక్స్ ఛాంపియన్షిప్ కండక్టింగ్ బై స్వీడన్ గవర్నమెంట్. ఇది ఇంట్రెస్ట్. ముందు మనం ముద్దుల ప్రోగ్రాంలో చూసాం వ్యాలంటైన్స్ డే అని, ఇప్పుడు ఇంకా మొత్తం పూర్తిగా అయిపోయింది కామ క్రీడలు అయిపోయి. అంటే ఇప్పుడు నాకు ఆ మధ్య నేను జిజక్ అని ఒక ఫిలాసఫర్, ఆయన స్లోవేనియన్ ఫిలాసఫర్ వస్తే నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే యూరోప్లో ఒకప్పుడు ఈ పోర్న్ బ్యాన్ చేసినప్పుడు విపరీతంగా పోర్న్ స్మగుల్డ్ అయ్యేదంట. అంటే ఎక్కడ చూసినా దాన్ని రహస్యంగా తీసుకోవడం, ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా పోర్న్ ఉండేదంట. కానీ ఓపెన్ చేసేసినాక అది తగ్గిపోయిందని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే దాన్ని నువ్వు వద్దంటావో అప్పుడే అందరి క్యూరియాసిటీ ఉంటుంది. సరే అలో చేసినావు అనుకో, ఏముండదు అనేది ఆయన ఒక ఎగ్జాంపుల్గా నాకు చెప్పాడు. అది నిజానికి మన దేశంలో కూడా అంతే. ఒకప్పుడు దొరకనప్పుడు రహస్యంగా హాస్టళ్ళలో మా డిగ్రీ కాలేజీలు అంతా కూడా హాస్టల్లో తీసుకొచ్చి క్యాసెట్లు తీసుకొచ్చేసేవాడు. మన గీతాంజలిలో మండపం కూడా సీన్ పెట్టాడు. అప్పుడు అలాగే ఉండేది. ఇవాళ ఓపెన్ అయిపోయింది సెల్లర్ స్మార్ట్ ఫోన్లు ఉంది. నీ ఫోన్ చేతిలో ఉంటే నీకు వందల వెబ్సైట్లు నీ దగ్గర ఉన్నట్టే. కాబట్టి వద్దన్నా కూడా అవి కనబడుతుంటాయి. ఇట్లా ఓపెన్ అయిపోయింది. సో కొన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయించింది కానీ అది ఊరికే అది యూఆర్ఎల్ మార్చేస్తూ ఉంటారు వాటిలో. సో ఏదేమైనా వరల్డ్ వైడ్ ఇవాళ చేంజెస్ వస్తుంది, ఈ జనరేషన్లో మార్పులు వస్తుంది. ఓన్లీ హెల్త్ పరమైన ఇష్యూస్ తప్ప మొరాలిటీ యాంగిల్లో మనం దీన్ని ఖండించడం అనేది వేస్ట్ వ్యవహారం. ఓన్లీ హెల్త్ పరంగా మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా డీల్ చేయాలనేది తప్ప. అట్లాగే సంబంధాల విషయంలో మనకి కల్చర్ ఎలా ఉంది, మనం ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే మనకి ఇవంతా ఓపెన్ అయిపోయింది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని ఆర్జీవీ లాంటి వాళ్ళు చెప్పింది వినేసి నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నా ఇష్టమని ఆయన ఎవరు పూరి జగన్నాథ్ ఆర్జీవీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఉండరు. పూరి కూడా ఈ మధ్య ఫ్యామిలీతో గడిపేసి వెళ్ళాడు. ఎందుకు గడిపేసి వెళ్ళాడు, ఫ్యామిలీతో ఉంటాడు, ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో గడిపేసి వెళ్తాడు. అంటే అందరూ కూడా మన సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజానికి సంబంధించిన మోరల్స్ కానీ లాస్ కానీ మనం కొన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫాలో కావాలి. కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఎవరికి ఉండదు, అది అర్థం చేసుకొని వెళ్ళాలి. సో ఇదైతే ఇంట్రెస్టింగ్. మరి దాన్ని ఎక్కడన్నా నేను అనుకోవడం వీడియో కూడా పెడతారేమో, ఎలా ఆర్గనైజ్ చేస్తారో ఏంటనేది చూడాలి.